వెంకటేష్ మా అన్నకి ఫోన్ చేసి ఒక కస్టమర్ కేర్ లెక్క మాట్లాడాలన్న. బిజీ ఉన్నారేమో స్క్రిప్టింగ్లోనా? మేబీ బిజీ ఉంటాడు ఆయన ఈ టైంకి. హలో, హాయ్ సార్, దిస్ ఇస్ పృథ్వీ. దిస్ ఇస్ రైట్ టు టాక్ టు యూ సార్? యా, యాక్చువల్లీ దిస్ కస్టమర్ కేర్ సార్, మీ కార్ కొంచెం ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి అన్నారంట, సో దాని గురించి కాల్ చేశాను. వన్ సెకండ్ సార్, మై సుపీరియర్ ఇస్తున్నాను. సార్ నమస్కారం సార్. సార్, ఇది వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యువల్ కోసం కాల్ చేసినాను సార్. అది ఇన్సూరెన్స్ రెన్యువల్ కోసం కాల్ చేస్తున్నాం. మీ రెన్యువల్ డేట్ అయింది, రెన్యువల్ చేసుకోవడానికి మళ్ళీ కాల్ చేసి ఒకసారి రిమైండ్ చేద్దామని చేస్తున్నాం సార్. అవునా సార్? అది మీరు డైరెక్టరే కదా సార్? సార్, నేను పాటలు బాగా పాడుతున్నా, నాకు ఏదైనా అవకాశం ఇస్తారా ప్లీజ్? కాదండి, ఇది ఇన్సూరెన్స్ గురించి ఫోన్ చేశారు, దీని గురించి ఫోన్ చేశారు సార్? ఇన్సూరెన్స్ కోసమే చేశాను సార్, కాకపోతే పాటలు కూడా బాగా పాడుతాను. ఒక పాట వినిపించిన, మందిలోడా ఓరి మాయిలోడా మామరారా గోపచిన్నవాడా, నచ్చిందా సార్? నచ్చలేదు. కలకత్తా కాలి సార్ సార్, ఆయనకి నచ్చలేదని పెట్టేశారు. పాపం సార్, అడుగుతున్నారు సార్, బట్ బిజీలో ఉండొచ్చు, మనం ఆడుకున్న సరైన తర్వాత ఒకసారి చేసి చెప్పేద్దాం. ఒకసారి చేసి సార్, ఇట్లా ఉన్నారండి, ఇంటర్వ్యూలో ఉన్నా సార్ అని చెప్పేసి అండి. బిజీ అంట సార్. ఎస్ అండ్ ఇలా హౌ ఇలా సెట్లో ఎలా ఉండవు? చాలా కూల్ పర్సన్, చెల్ల బా ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకుని ఉంటాం అంటే చాలా ప్రజెంట్గా, కూల్గా, సెటిల్డ్గా. ఆ కత్తి పొడిచే సీన్ కూడా కూల్ పడమంట, చాలా కూల్గా ఉంటాడు ఆయన. అభి లవ్ వాటర్ బాటిల్ ఉంటుంది సరే. ఓకే, అభి ఆకాశం పడిపోతుంది, అవునా? పడండి. ఓకే, పదండి, వెళ్ళిపోతాం. అంత కూల్గా ఉంటాడు ఆయన, చాలా కూల్. ఆయన చూస్తే అర్థమవుతుంది, అమ్మ ఎంత రాక్షసులైనా సరే ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత అని చూడాలి. అంత కూల్గా ఉంటాడు ఆయన. సూపర్ సూపర్. ఉన్న షార్ట్ పీరియడ్లో కూడా అంత మంచి మంచి డైరెక్టర్స్తో మీరు మంచి ఎక్స్పీరియన్స్ చేసుకున్నారన్న. ఎస్ అండ్ కొన్ని కొన్ని ఇప్పుడు దాకా మీరు పాట పడ్డారు కదా అన్న,